హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అనమాట. ఇక్కడైతే నేను మార్నింగ్ 5కి అయితే టెంపుల్కి అయితే వచ్చాను అనమాట. ఇది మేము వెళ్ళేటప్పటికి 5:30 అయితే అయిపోయింది, ఎందుకంటే వర్షం వస్తుంది కదా, వెళ్ళాలా వద్దా అనుకుని వెళ్ళాం. నేను మా తోటగోళ్ళ గారు అమ్మ వెళ్ళానమాట. అప్పటికి గుళ్ళో అయితే ఎవ్వరు లేరు, ఇంకా స్వామివారిని కూడా రెడీ చేయలేదన్నమాట. మాకైతే మామూలుగా దర్శనం అయితే చేసేసుకున్నాము, చూపించారనమాట పంతులు గారు లేట్ అవుతుందని చెప్తే ఇంకా వచ్చేసామన్నమాట. ఫుల్ అయితే వర్షం వచ్చిందండి రాత్రి. సో మేమైతే వెళ్ళి దర్శనం చేసేసుకుని పక్కనే వినాయకుడు స్వామివారు, ఆంజనేయ స్వామివారు ఉంటారన్నమాట, అక్కడ కూడా దర్శనం చేసేసుకుని గబగబా ఇంటికి వచ్చేసాము. త్వరగా ఇంటికి వచ్చేసి ఇక్కడ కడపకి అయితే నేను బొట్టలే పెట్టేసానమాట. బొట్టే పెట్టేసేసి ముగ్గు వేసేసుకుని దేవుడి దగ్గర పూజకి అయితే రెడీ చేసేసుకున్నానండి. అంటే మార్నింగ్ ఇంకా టెంపుల్ నుంచి వచ్చాక చేసుకుందామని చేసుకోవాలన్నమాట. పూజ కూడా అయిపోయిందనమాట ఫాస్ట్గానే, 6:30 కల్లా పూజ అయితే అయిపోయింది నాకు. పూజ అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్స్ అన్ని లిహాన్ని జయాన్ని రెడీ చేయటం అవి కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ మేము వచ్చేసి ఒక బర్త్డే ఫంక్షన్ అయితే ఉందన్నమాట మా రిలేటివ్స్ది. అంటే మా అత్తయ్య వాళ్ళ అక్కగారిది మనవడిది బర్త్డే ఫంక్షన్ ఈరోజు తొలి ఏకాదశి రోజు. సో అక్కడికైతే మేము వెళ్తున్నాం అనమాట. మేము వెళ్ళి ఊరు వచ్చేసి మమ్ముడి వారం అనమాట. ఇక్కడైతే ఫంక్షన్కి వెళ్తున్నారు కదా, అంటే ఓన్లీ రిలేటివ్స్ మాత్రమే అండి, అంటే దగ్గర చుట్టాలు మాత్రమే పిలుచుకుని చిన్నగా చేసుకున్నారు. మీకు చూపిస్తున్నాం ఇక్కడ మా డాడీ, మా జయాను, మా ఆయన గారు, మా అమ్మ అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ పింక్ సారీ వచ్చేసి మా అత్తయ్య గారు, ఇటు పక్క సారీ ఉన్నారు కదా వాళ్ళ మనవడిదే అనమాట. అక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి. అందరం కలిస్తే ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా, అలా బాగా అయితే ఎంజాయ్ చేసాం. ఇంతకీ గిఫ్ట్ ఏమి ఇచ్చారనేది తెలియదు కదా మీకు. గిఫ్ట్ అయితే చాలా బాగా ప్లాన్ చేశారండి, ఎవ్వరూ ఇవ్వలేదన్నమాట. అంటే మనం బ్లౌజ్ పీసులు ఇస్తాం, వాటిని ఇలా డిజైన్ చేసి ఇవ్వడం అనేది నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక్కపాటి కానీ చాక్లెట్ కానీ వేయడం అనేది, ఇలా గిఫ్ట్స్ అయితే ఇస్తే చాలా బాగుంటుంది, నాకు చాలా బాగా నచ్చింది అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్